नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ मुंदुगा मुख्यांशालु ప్రయాణికుల భద్రతా దృష్ట్యా మిషన్ పాట్ హోల్ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీని భాగంగా కొత్తపేట పలివెల గంటిపల్లి పాలెం రహదారిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల బాగు కొరకు 826 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. వచ్చే జనవరి నాటికి గుంతల రహిత రోడ్లను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాదే లక్ష్మీ శ్రీనివాస్, కంటంశెట్టి శ్రీనివాస్, చేవల జగన్నాథం, నల్ల రమణ, చీకరమెల్లి లవరాజు, ప్రతి అప్పు, గుత్తుల బుల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ అంటే గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని ఎన్డీఏ కూటమి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సంపూర్ణ సహాయ సహకారాలతో ఈనాడు గుంతలు అన్నీ కూడా పూడ్చి ప్రయాణికులకు ఎవరికి కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని రోడ్లు కూడా సంక్రాంతి పండగ రోజుకు గుంతల లేని ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాలని మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీగా నామకరణం చేసి ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా 860 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్లని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతం ఇబ్బందులు లేకుండా బూతులన్నీ కూడా పూడ్చి వాహనదారులకు, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు కానీ, రోడ్లు వెడల్పు చేయడం కానీ, పెటమెంట్ రోడ్లు కానీ చాలా గొప్ప గొప్ప రోడ్లన్నీ కూడా పటిష్టం చేయడం జరిగింది. ఆనాడు కూడా కొత్తపేట నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మళ్ళా ఆ విధంగా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉన్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మరి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఇంకా ఏ విధమైన రోడ్లను అభివృద్ధి పరచడం అన్నీ గుర్తించి ప్రతిపాదనలు కూడా పెట్టాం, వాటినన్నీ ముందుకు తీసుకెళ్తాం. మరి గత 5 ఏళ్ల పాలనలో రోడ్లను గాలికి వదిలేశారు. ఎక్కడా కూడా రోడ్లు పట్టించుకున్న పాపాను పోలా, రోడ్ల మీద కూడా ఏదో పై పూతలు పేసినట్టుగా మెరుగులు మెరిపించారు తప్ప ఎక్కడా కూడా రోడ్లను పటిష్టంగా స్తంధం చేసి వైడన్ చేసి అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. దాని ఫలితంగానే 5 ఏళ్ల కాలంలో రోడ్లను మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, కొత్తగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టకపోవడం వల్ల ఈనాడు ఒకేసారి రాష్ట్రంలో పెద్ద బాధ్యత, రోడ్లను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం మీద పడింది. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేయాలి. మరి దశల వారీగా అభివృద్ధి జరుగుతుంది. దాని తగ్గట కొత్తపేట అమలాపురం చాలు చాలు సార్ సార్ చాలు సార్ బ్యాక్ వస్తుంది ఇలా చూడండి ఒకసారి అట్లా.